నాగచైతన్య శోభితుల ఎంగేజ్మెంట్ ఆగస్ట్ లో జరిగింది. అయితే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పెళ్లి ఇంకొక 10 రోజుల్లోనో 4 రోజుల్లోనో లేదంటే ఈ సంవత్సరం ఆఖరిలోనో అనుకున్నారు. కానీ వీళ్ళిద్దరి పెళ్లి గురించి నాగార్జున చెప్పేసరికి అందరూ షాక్ అయ్యారు. ఎంగేజ్మెంట్ మంచి రోజున చేశాం కానీ పెళ్లి ఇప్పుడప్పుడే పెట్టుకోదలుచుకోలేదని అనుకున్నారు. కాకపోతే దీని గురించి శోభిత కుటుంబ సభ్యులు ఒక షాకింగ్ ట్విస్ట్ ఇచ్చారట ఆకినేని కుటుంబానికి. దాంతో ఆకినేని కుటుంబంలో పెద్ద రచ్చ మొదలైందట. అయితే ఈ నెల ఈ సంవత్సరం ఆఖరి తర్వాత మళ్ళీ దాదాపుగా 3-4 నెలలు వెయిట్ చేస్తే కానీ మళ్ళీ పెళ్ళికి ముహూర్తాలు లేవని, ముఖ్యంగా వాళ్ళిద్దరి జాతకాలకు సంబంధించి అని అన్నారు. అయితే ఇక మార్చిలో చేద్దామని నాగార్జున కుటుంబం అనుకుంటే శోభిత కుటుంబం మాత్రం ఈ సంవత్సరం ఆఖరిలో చేసేయాలని పట్టుబట్టారట. కానీ ఈ సంవత్సరం ఆఖరిలో చేయడానికి అక్కినేని కుటుంబం అస్సలంటే అస్సలు ఇష్టం చూపించడం లేదు. దాంతో పెళ్లి ఇంకాస్త వాయిదా అవుతుందా లేదా తెలియట్లేదు. మరొక వైపు శోభిత నాగచైతన్య ఇద్దరు అసలు ఈ సంవత్సరం ఆఖరికి వద్దు, మార్చిలోనూ వద్దు, మేము మాకు ఇంకా కొంచెం టైం కావాలంటున్నారట. అంటే ఇక్కడ ముగ్గురు మూడు నిర్ణయాలు వచ్చాయి. అటు అక్కినేని కుటుంబంలో నిర్ణయం, శోభిత కుటుంబంలో నిర్ణయం, శోభిత నాగచైతన్యులు అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురితో ఒక నిర్ణయంగా మారింది. దాంతో ఇప్పుడు చాలా పెద్ద రచ్చ మొదలైందట. మరి ఏం చేస్తారో తెలియదు, కానీ మొత్తానికైతే మాత్రం మార్చి ముహూర్తానికి ఫిక్స్ చేస్తాము అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.